एपीटीवी जर्नलिस्ट 24/7 न्यूज़ चैनल समाज हितं कोसमे मी मुंदुकु वस्तोंदि। सत्यान्ने पलुकुदां, धर्मान्ने आचरिद्दां। प्लीज सब्सक्राइब अवर चैनल। మీకు ఆత్మానందాన్ని కలిగించే అంశాలు మాట్లాడదాం. అదేమిటంటే మీ రచనా వ్యాసంగం. మీరు ఇప్పటిదాకా ఎన్ని నవలలు రాశారు? వాటితో పాటు ఇంకేమన్నా చేశారా? 25 తెలుగు నవల్స్ అండి. సీరియల్స్ ఒక 25లో 14 సీరియల్స్ ఉంటాయి. 16 సీరియల్స్, అబౌట్ 8 డైరెక్ట్ నవల్స్ తెలుగు. తర్వాత షార్ట్ స్టోరీస్ ఒక 50 రాశానండి. అది గివెన్ అప్ షార్ట్ స్టోరీస్. అంటే డిపార్ట్మెంట్ అని చాలామంది ఆఫీసర్స్, హై ర్యాంక్ ఆఫీసర్స్ షార్ట్ స్టోరీస్ ఎక్కువ రాస్తాను. నాకెందుకో ఒక ఎథిక్స్గా వదిలేదనుకుని నేను ఓన్లీ నావల్స్కి కాన్సన్ట్రేట్ చేశాను. తర్వాత పోయిమ్స్, పోయిటరీ రాసేవాడిని. షార్ట్ స్టోరీస్ కూడా ఒక బుక్ రిలీజ్ చేశాను. పోయిటరీకి అనుకున్నంత రాలేదండి, ఎపల్స్ రాలేదు. దాని మీద పోయిటరీ ఐఎమ్ నాట్ సూటబుల్ అనుకుంటే అయిపోయింది. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇంగ్లీష్ నావల్స్ 4 రాశాను. టెర్రరిజం, ఇంటర్నేషనల్ టెర్రరిజం మీద, లైఫ్ ఆఫ్టర్ డెత్ ఒకటి, అనే సీరియస్ ఆస్పెక్ట్స్. తర్వాత ది హ్యూమన్ రిలేషన్స్ మీద, ఐఎమ్ నాట్ ఏ జెంటిల్మ్యాన్ అని ఒకటి, ఐఎమ్ నాట్ మహాత్మా, టెర్రరిజం, మామ్స్ ఫస్ట్ లవర్, తల్లి బాబా కొడుకు అనుబంధం మీద. అదే ఈ లైబ్రరీలో ఉంది ఈ బుక్స్ అని, బుక్ రిక్స్. తర్వాత వీటిలో ఉంది, బాగానే రేటింగ్ కూడా 4 స్టార్ రేటింగ్ ఉంది. కమర్షియల్గా మనం 3గా పెట్టాను, నెవర్ సోల్డ్ పాలసీ మొదటి నుంచి నేను తీసుకున్నాను కదా. తర్వాత ఫిలిమ్స్ కూడా చేశారు కొన్ని ఫిలిమ్స్. ది లాస్ట్ జడ్జ్మెంట్ అని చెప్పి నేను నటిగా ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ని రాశాను. ఫిల్మ్ అయింది అది. ఈ సత్యనారాయణ గారు చాలా బాగుంది సినిమా తీశారు. క్లైమాక్స్ మార్చి తీసింది అది ఒకటి. ఏకఫర్ట్7 ఫస్ట్ అవ్వాలి అది. ఆంధ్రజ్యోతిలో నాకు ప్రైజ్ వచ్చింది సార్, సెకండ్ ప్రైజ్. ఫిల్మ్ చాలామంది రిజిస్టర్ చేశారు టైటిల్ తీద్దామని. కన్నడలో మంచి స్పీకర్ వాయిస్ కూడా ఇస్తుంటాడు. పోలీస్ ఫైల్ చేశాడు కదా అతను, చేశాడు కన్నడలో, కన్నడది. తర్వాత సర్పరోషన్ అని చెప్పి హిందీలో వచ్చింది అది. డీ బ్లడ్ అని చెప్పి ఒక నావల్ రాశాను, దాంట్లో కొన్ని క్యారెక్టర్స్ అందులో వెళ్ళిపోయింది. అంటే మన అది మోస్ట్లీ మన తెలుగు నావల్స్ కన్నడ బాగా చదువుతారు, ట్రాన్స్లేట్ చేస్తారు. కేరళ, కన్నడ, తమిళనాడు వెళ్తాయి. అక్కడ కొంతమంది బ్యాచ్ ఉంది, నేను కూర్చుని అక్కడ ట్రాన్స్లేట్ చేసేసి వాళ్ళ పేరు వేసేసుకుని సెలెక్ట్. ఎక్కువ అమౌంట్ రాదు, 1000 దాంట్లో నుంచి మళ్ళీ కానీ అక్కడ వాళ్ళు చదువుకొని క్యారెక్టర్స్ జంప్ అయిపోతారు. సో ఈ కాపీరైట్ యాక్ట్ ఇవన్నీ మనం, నేను ఏమన్నా కమర్షియల్ రైటర్ పట్టించుకోలేదు. ఇప్పుడైతే యాక్చువల్గా 2 తెలుగు నావల్స్, తెలుగు డైరెక్ట్ ఫిలిమ్స్ రాశానండి, స్క్రీన్ ప్లే రాశాను. అలాగే ఇంగ్లీష్ 2 ఫిలిమ్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ టాపిక్స్ కూడా కరెంట్ టాపిక్స్ మీద తీసుకున్నాను బాగా. ఓకే, చూద్దాం. ఎట్లా అండి మీరు, మీ మీద అంటే ఏదన్నా ప్రముఖ రచయితల ఇన్ఫ్లుయెన్స్ ఉందా, లేకపోతే మీకు ఎవరన్నా ఇష్టమైన రచయితలు ఉన్నారా తెలుగులో? చిన్నప్పుడు మాదారు 8th స్టాండర్డ్, 9th చదువుతున్నప్పుడు షీ రోట్ ఎ నావల్. షీ వాజ్ మ్యారీడ్, మా ఫాదర్ 15 ఇయర్స్గా 16 మ్యారేజ్ చేసుకున్నాను. నావల్ ఆవిడ ప్రింట్ చేయాలని చెప్పంటే ఆడవాళ్ళు నావల్ ఏంటి అని చెప్పాను. ఇప్పుడు జస్ట్ లైక్ దట్ అని చెప్పాను. ఈయన ఆయన పోయిటరీ రైట్ మొదలు పెట్టాడు. చందో పద్ధతి చందస్ మహారాష్ట్ర హ్యాండ్ రైటింగ్ ఈజ్ బ్యూటిఫుల్. సో పోటీ పెట్టి ఆయన రైట్ మొదలు పెట్టాడు. సో మై మమ్మీ స్టార్ట్, మా మదర్ ఆపేసింది అదే లాస్ట్ నావల్. సో అదొకటి ఏదో ఉంది. అయితే మీకు కొంత వారసత్వంగా మీకు అది. సెకండ్ ఇయర్లో కాలేజ్ మ్యాగజైన్కి ప్యాషనేట్ పిల్గ్రిమ్ ఇన్ బ్యూటీ స్థలం అనే ఒక ఇంగ్లీష్ పోయి రాశాను. ఇంగ్లీష్ బాగా ఇంట్రెస్ట్, తెలుగు ఇంగ్లీష్ బాగా చదివాడు. ఇంకేం చదివాడు కదా, రెండే లైబ్రరీలో బుక్స్ అన్నీ అయ్యే చదివాడు. తర్వాత వచ్చి ఇద్దరుపూడి సులోచన అని జీవ తరంగాలు చదివాను. ఓకే, 2 ఇష్యూస్ సినిమా కూడా తీశారు కదండి, దాన్ని బాగా చదివాను అది. 2 పార్ట్స్ చదివేశాను వితౌట్ అని ఫుడ్ అక్కడ లేకుండా. ఇక్కడికే ఇప్పుడు నల్గొండ పనిచేస్తాను. ఐ వాజ్, ఐ కేమ్ ఫర్ వెకేషన్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత. సో బాగా ఇన్ఫ్లుయెన్స్ చదివిన తర్వాత రాయాలి కూడా అని వచ్చింది. తర్వాత డిగ్రీ అయిన తర్వాత పీజీ చేస్తుంటే నేను సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్కి ఫస్ట్ టైం వెళ్ళాను. అప్పుడు వెయిటింగ్ లిస్ట్ వరంగల్కి ఇచ్చినప్పుడు వెయిటింగ్ లిస్ట్ కోసం హైదరాబాద్లో కూర్చున్నాం, ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి. ఓపెన్ పార్క్ ఉంది కదా అక్కడ అసెంబ్లీ పక్కన,
పాటలో కూర్చున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ కళ్ళి కూర్చుని అక్కడ ఒక నావల్ రాయటం మొదలు పెట్టా. ఐ థింక్ ఫస్ట్ నావల్ అవి రాసేసాను పార్క్లోనే వన్ మంత్లో రాసేసాను, వన్ హాఫ్ మంత్ అన్నా కంప్లీట్ చేశాను. ఈ మూగ విన రాగాలు పలికాను, ప్రవాహం ఒకటి, వేదవతి, ఈ మూడు నావలు ఫస్ట్ అంటే పోలీస్ ఆఫీసర్ ముందు రాసిన నావల్స్ యాజ్ ఏ లెక్చరర్. నాకు అప్పుడు ఎడిటర్ ప్రగతి వాళ్ళది, ప్రగతిలో ఎడిటర్ గారు ఒక ఆయన ఉండేవారు, సబ్ ఎడిటర్ నాగేశ్వర గారు అని చెప్పి ఆయన బాగా ఎంకరేజ్ చేశారు. పునాద సమాధానం ఇప్పుడు ఎలాగనే నడిస్తే సార్ నాకు పునాది కావాలి సార్ అని అంటే అప్పుడు బాగలేదండి వ్యాసం లాగా రాశారని చెప్పి రిటర్న్ చేసేవాడు. ఇది బాగుంది ఇది అని కరెక్షన్ చేసి చూపించేవాడు. కరెక్షన్స్ అని చూస్తే ఈ నావల్ నేను రాసినట్టు అలా అవుతుందండి, మీరు రాసినట్టు ఉంది, ఎందుకంటే 10 వర్డ్స్లో సమూలంగా మార్పులు ఉన్నాయి. 10 వర్డ్స్లో 3 వర్డ్స్ నాయి, 7, 8 మీ ఉంటాయి, నేను రాసినట్టు ఉంది అంటే అది కాదు, మీరు అలా ఫీల్ అవుతారని నేను చూపించలేదు, అలా ఎప్పుడు ఫీల్ అవ్వకండి, బెటర్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయడం. ఎవరైనా నేను కూడా అక్కడి నుంచి వచ్చిన ఉండే కదా, ఎనీ రైటర్ ఈ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఆల్ఫాబిట్స్, శిల్పం అది అని చెప్పుకొచ్చారు. నాకు ఇప్పుడు కూడా స్టిల్ హ్యావ్ టు ఇంప్రూవ్ అనే ఉంటుంది నాకు, ఎప్పుడు నేను క్రెడిట్ తీసుకున్నాను ఏదో ఫేమస్ అది అని చెప్పేసి. అంటే పోలీస్ ఆఫీసర్ ఫస్ట్ టైం అని నావల్ రాయటం అనేది ఇట్ ఈస్ యూనివర్సల్ రికార్డ్. 25 తెలుగు, ఒక 5 ఇంగ్లీష్ నావల్స్, 4 అని ఉండాలి, 5th ఉందండి, అండ్ 50 స్టోరీస్, ఒక కవితలు 50, టెలివిజన్ టెలిఫిల్మ్స్ చేశాను, ఒక 7 సీరియల్స్ చేశాను, దూరదర్శన్ దూరదర్శన్ చేశాను, ఎక్కువ నేను శివుడు క్యారెక్టర్లో చేశాను, మైథలాజికల్ వీరభద్రుడు, 2-3 ఆటలు హీరో చేశాను, కొన్ని ఏమో విలన్ చేశాను, నేటి గాంధీలో కూడా ఒక 5 మినిట్స్ క్యారెక్టర్ చేశాను, నాట్ గుడ్ క్యారెక్టర్ యాజ్ అ రైటర్గానే హవ్ సాటిస్ఫాక్షన్. అదే అందుకనే సార్, అందుకు మీకు ఆత్మానందాన్ని కలిగితే మనం అంటే ఫైనల్గా నాకు ఎందుకు రైటర్ అయ్యారంటే యాక్చువల్గా పోలీస్ ఆఫీసర్గా జాయిన్ అవ్వడం అనే ఉద్దేశం కూడా రైటర్ అవ్వాలని. టీచర్ టాట్ అనేది 4 వాల్స్ అండి, ఎక్సెప్ట్ 2 క్యారెక్టర్స్ ఐ డోంట్ రీడ్ ఎనీబడీ. లెక్చర్ గురించి తెలుస్తుంది, లేదంటే స్టూడెంట్స్ గురించి తెలుస్తుంది, లేదంటే అలా ఎన్విరాన్మెంట్ గురించి తెలుస్తుంది. వేరేజ్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ వీ హ్యావ్ యాంపుల్ ఛాన్సెస్, చౌకీదార్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు కెన్ స్టడీ ఎవరి టెక్నికాలిటీస్ కూడా బాగా తెలుస్తాయి మనకి. సో పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వడం వల్ల నేను ఆస్తంభించబోవచ్చు కానీ, బట్ ది వే ఐ హ్యావ్ పిక్అప్ క్రైమ్ కానీ ఇది కానీ చాలా బాగా రాస్తాను, అంటే నాకు సాటిస్ఫాక్షన్, ఐ గాట్ యాపల్స్, సంతృప్తినిచ్చింది మీకు. ఎవరు రాయలేరు ఓపెన్లీ సే, కొంతమంది నావల్స్ రాశారు పోలీస్ ఆఫీసర్స్ కూడా, అంటే వాళ్ళ స్టాండర్డ్ అంటే వాళ్ళ స్టైల్ వాళ్ళ స్టాండర్డ్ ఉంది, నాది డిఫరెంట్ స్టైల్. ఈవి సత్యనారాయణ ఇస్తే 15 పుస్తకాలు చూసి 7 సినిమాలు తీర్చి డైరెక్ట్గా అని చెప్పి అన్నాడు, దట్ ఈస్ కాంప్లిమెంట్. నేను ఫిలిమ్స్ కోసం రాలేదండి, ఓన్లీ దీనికోసం రాశాను నావల్ సీరియల్స్ అని, అంటే ఎత్తేస్తాను అన్నాడు, తీసుకోండి సార్, మోర్ ది పబ్లిక్ వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారంటే ఇది మీ ఇష్టం, ఎన్ని కావాలని తీసుకుని తీసుకున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చింది కూడా అదే రీజన్ అండి, ఎందుకంటే ఎక్కువ మనం పర్సనల్ టచ్ చేసి చూడవచ్చు ప్రాక్టికల్గా. ఇప్పుడు జైల్లో సపోజ్ జైలు వాతావరణం గురించి మనం తెలుసుకోవాలి, పోలీసు డిపార్ట్మెంట్లో రావాలని చెప్పి మొదటి నుంచి ఉండేదా, లేకపోతే అసలు మీరు ఫస్ట్ మీ లక్ష్యం ఏమి ఉండేదండి? నాకు ఫ్రమ్ ది బిగినింగ్ నాకు అంటే ఎస్ఎల్సి ఫస్ట్ బాడీ బిల్డింగ్ మీద ఉండేదండి, బాడీ బిల్డింగ్ నుంచి చేస్తుండగానే నేను ఆర్మీను పోలీస్ యూనిఫామ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. నా ఇంట్రెస్ట్ మా అంకుల్ కూడా ఈ రిటైర్డ్ యాజ్ అడిషనల్ ఎస్పీ, ఆయన కూడా పోలీస్ ఆఫీసర్ ఫస్ట్ అయ్యాడు, ఇక నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. సివిల్స్కి వెళ్ళాను, సివిల్స్ మెయిన్లో పోయింది 5 మార్క్స్, గ్రూప్ 1లో డిఎస్పీ 2 టైమ్స్ వెళ్ళాను ఇంటర్వ్యూకి, 2 టైమ్స్ ఇంటర్వ్యూలో యాజ్ లెట్ డౌన్, థర్డ్ టైం ఇంటర్వ్యూ కూడా రాలేదు, ఇంకా డ్రాప్ అయిపోయి అప్పుడు ఆల్రెడీ ఇన్స్పెక్టర్ అయిపోయాను. నా బ్యాచ్మేట్స్ అంతమంది చాలామంది ఐపీఎస్ వచ్చింది, రిటైర్డ్ డీజీస్, గ్రూప్ 1 నుంచి అయిన వాళ్ళేమో ఐజీలు గడిపారు, మన ఏఎస్పీ గడిపారు ఆయన, ఈ ఈ జన్మకి ఇంతే అనుకుంటున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్ టాట్ మీ సో మెనీ థింగ్స్, అంటే సెన్సిటివ్ క్యారెక్టర్ని అఫ్కోర్స్ ఈవెన్ నో స్టిల్ పీపుల్ సే ఐ సెన్సిటివ్ ఫిల్మ్ చూస్తుంటే నాకు కళ్ళ నీళ్ళు వస్తుంటాయి, ఇఫ్ సీన్ ఈజ్ దట్ మచ్ హార్ట్ టచింగ్ రియల్లీ షట్ ఇయర్స్, ఇలా దుడుచుకుంటూ ఉంటాను, నవ్వుతూ ఉంటాను, మా పిల్లలు మా డాటర్లు మా గ్రాండ్ చిల్డ్రన్ వైఫ్ వీళ్ళు అందరూ నవ్వుతున్నారు, సినిమా కష్టాలు డాడీకి కళ్ళ నీళ్ళు వస్తాయని, దట్ ఈస్ ది ఫీల్ ఆఫ్ రైటర్, ఆటోమేటిక్ మనం ఫీల్ అవ్వకపోతే రాయలేము, రాయలేము ఉండదు చేస్తాను నేను, ఐ విల్ లెట్ డౌన్ అండి, పోతే బెటర్, అదే నేను ఆపుకుని ఆ బాధని హార్ట్కి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు,
అంటే అంత ఇంప్రెస్ అవ్వాలి సీన్ చూస్తే. ఇప్పుడు కూడా టైప్ చేస్తాను అంటాను ఇంగ్లీష్ బోత్ ఒక ఛానల్లో ఇంగ్లీష్ నవల ఉంటుంది తెలుగు స్క్రీన్ ప్లే ఇంగ్లీష్ స్క్రీన్ ప్లే రెండు వేల పెట్టుకుంటాం ఎవరు ఎవరు తీసినా దిగిపోయిన మన తర్వాత అయినా సరే ఫ్యూచర్ జనరేషన్ అంటే అల్టిమేట్గా ఏంటంటే ది వండర్ఫుల్ వరల్డ్ హ్యాస్ గివెన్ అస్ మెనీ మోర్ వండర్స్ అండ్ బ్యూటిఫుల్ లైఫ్ ఇన్ రిటర్న్ వాట్ ఆర్ వి లివింగ్ బ్లడీ యూస్లెస్ కార్కస్ రోటన్ కార్కస్ మనం మన శవాన్ని తప్పించి ఏమవుతున్నాం భూమికి భారం తప్పించి ఏమలేదు బట్ ఇన్ రిటర్న్ వాట్ వీఆర్ కంట్రిబ్యూటింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్ నేను అనుకున్నది ఏంటంటే షేక్స్పియర్ కానీ మిల్టన్ కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే ఈరోజు కూడా వాళ్ళు చెప్తారు మీరు కూడా చదివి ఉంటారు నాట్ ది గిల్డెడ్ మాన్యుమెంట్స్ నాట్ ది స్ట్రక్చర్స్ ఇట్ ఈస్ ఓన్లీ త్రూ లిటరేచర్ మేక్ ఫర్ ఎవర్ లివ్ అని చెప్పేసి మనం పోయిన తర్వాత కూడా మన గురించి చెప్పుకున్నట్టుగా పది మందికి ఉపయోగపడేట్టుగా మన లాంగ్వేజ్ మనం లిటరేచర్ కానీ చేయగలిగితే దట్ ఈస్ ది హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ లైఫ్ అండి అందుకని అదే ఆస్తి ఓన్లీ ఫర్ దట్ పర్పస్ సొసైటీ మనం ఏదైనా చేయగలం అనేది నా కోరిక త్రూ సాహిత్యం ద్వారా డెఫినెట్గా అవుతుంది శ్రీశ్రీ గారు ఎవరండి సహజన్ గారు స్టాల్వర్డ్స్ లతా మా అక్క లత బాగా నాకు ఆవిడ రైటింగ్స్ కూడా ఇష్టం కొడవండి కుటుంబరావు గారు అవును ఆయన అద్భుతమైన మల్లికార్జునరావు గారు అవును ఇప్పుడు ఫ్రెండ్ నాగిరెడ్డి మంచి బ్యూటిఫుల్ ఆయన దగ్గర 300 నావల్స్ ఉన్నాయి రాసాడు ఎడిటర్స్ ఎన్ఎస్ నాగిరెడ్డి పేరుతుంది ఆయన వెరీ గుడ్ రైటర్ మధుబాబు అఫ్కోర్స్ అండమూరి గారు తెలియదు ట్రెండ్ సెట్టర్ వెరీ గుడ్ రైటర్ అంటే మనకి బ్యాడ్ లక్ ఏంటంటే మన లాంగ్వేజ్ ఇంటర్నేషనల్కి వెళ్ళిపోవటం వలన మనం రాజమౌళి లాంటి వాళ్ళు బాహుబలిని తీసుకెళ్ళగలిగారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి మన రైటింగ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళలేకపోవడం కారణం ఏంటంటే మీడియా అంటే దాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు లేరండి అవునండి మనం రాసింది ఇప్పుడు అండమూరి నావల్స్ కానీ ధ్రువపూడి నావల్స్ కానీ మీకు ఏది కూడా తక్కువ లేదండి ప్రమోట్ చేయట్లేదనే మాట రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలి ఆయన బెంగాలీలో రాస్తే ఒక ఆంగ్లేయుడు దాన్ని ఆంగ్లీకరించి దాన్ని ప్రమోట్ చేయగలిగాడు చేయటం వల్ల ఆయన నోబెల్ బహుమతి వచ్చింది సాహిత్యంలో కానీ మీరు చెప్పినట్టు ఇంత మనకి విస్తారమైన అద్భుతమైన సాహిత్యం ఉంది తెలుగులో మనకి ఇది మాత్రం ఇంటర్నేషనల్ ఆడియన్స్కి ఇంటర్నేషనల్ రీడర్స్కి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే దాని మీద మనకి దాన్ని ప్రోత్సహించడం వాళ్ళు లేకపోవడం లేదా అనుభవించడం ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు మామూలుగా తెలుగు నావల్స్ ఇప్పుడు యాక్చువల్గా తెలుగు నావల్ ఏమంటే నేను రెండు మూడు నావల్స్ లాస్ట్లో వచ్చిన సీరియల్స్ 2007లో లాస్ట్ సీరియల్ వచ్చింది అధికారి అవి ఏమని అడుగుతుంటే వాళ్ళు ఏమన్నారంటే సార్ మ్యాక్సిమం 500 కానీ ఎక్కువ పోవా సార్ అది కూడా లైబ్రరీస్ ఉంటానే లైబ్రరీస్ 500 తీసుకుంటారు 500 అయినా కౌంటర్ సేల్స్ ఉంటాయి 1000 కాపీలు కానీ ఎక్కువ ఉంటాయి అవి కూడా పోయేటి కనపడుతుంది సారీ సార్ అంతా కూడా మనకి ఇంగ్లీష్ నావల్స్ అయిపోతాయి అని ట్రెండ్ వచ్చింది సో షిఫ్టెడ్ అంటే ఇప్పుడు మనం రాసి వేస్ట్ చదవనప్పుడు ఉంది మీరు చూసారు లేదు ఫ్లైట్లో కూడా బుక్స్ చదువుతున్నారు అవునండి దే వాంట్ సి టీవీ కానీ చూడటం ఎయిర్పోర్ట్స్లో కూడా ఫారినర్స్ బుక్స్ చదువుతారు దే వాంట్ లుక్ మనం ఫిల్మ్స్ చూస్తాం మనం ఎక్కువగా ఒక ఫిల్మ్ కనిపిస్తే యాడ్ ఫిల్మ్ అని చూస్తాం అలా చూడటం బుక్స్ చదువుతారు కంఫర్ట్ అండి పడుకున్న ఎలా ఏ పోస్చర్లో అయినా కూడా చదువుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నేను ఇంగ్లీష్ నావల్స్ 4 ఈ లైబ్రరీ పెడితే ఈ బుక్స్లో ఫ్రీ బుక్స్ దాంట్లో 4-star రేటింగ్ 2-star 1 hour, 1.5 hour వచ్చేసాను అంటే 300 pages నావల్ 1.5 hour చదివేశాను ఎంత ఫాస్ట్ చదివాను అంటే ఉంటారు క్రిటిక్స్ ఉంటారు 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 అందరు ఈవినింగ్ కల్లా 4 stars పెట్టింది రీటర్స్ పెరుగుతున్నారు ఒక్క తెలుగు రీటర్ లేదు అన్ఫార్చునేట్ తెలుగు రైటర్ రిటర్న్ ఇంగ్లీష్ నావల్ నాట్ ఈవెన్ సింగిల్ నా రిలేషన్లో కూడా ఎవరు చదవదు దట్ ఈస్ ది ప్యాథడీ లేదు ఎనీ లాంగ్వేజ్ ఈజ్ మీడియా మీడియా టు ఎక్స్ప్లెయిన్ అవర్ హార్ట్ ఫెల్ట్ ఫీలింగ్స్ ఎమోషన్స్ అవును ఎంత బాగా చెప్పగలం ఎమోషన్స్ అనేది అది ఒక ఫారినర్ నేను ఇంప్రెస్ చేయగలిగినప్పుడు ఇంకోటి గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే ఇంకోటి ఎక్సెప్ట్ బ్రిటిష్ బ్రిటన్ తీసేస్తే అవర్ ఇంగ్లీష్ ఈజ్ ది బెస్ట్ ఇంగ్లీష్ ఇన్ ది వరల్డ్ అవునండి నెహ్రూ గారి లాంగ్వేజ్ వరల్డ్ వచ్చేవాళ్ళు ఆయన రాసింది కానీ ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ మహాత్మా గాంధీ రాసిన లాంగ్వేజ్ రాధాకృష్ణన్ రికవరీ ఆఫ్ ఫెయిత్ ఆయన రాసినటువంటి ఫిలాసాఫికల్ బుక్ రికవరీ ఆఫ్ ఫెయిత్ కానీ లాంగ్వేజ్ ఎంత సింపుల్ కానీ సో సింపుల్ సో బ్యూటిఫుల్ అండి మన బొంబాస్టిక్ లాంగ్వేజ్ ఏమి రాయకలేదు సింపుల్ లాంగ్వేజ్లోనే మనం కమ్యూనికేట్ చేయొచ్చు అంత మన దాన్ని కలోకేలు అంటాం మనం వాస్తవం అంటే మన హైస్టీస్గా పేపర్స్లో ఫిలిమ్స్లో టీవీలో వచ్చేదే దీన్ని మనం వ్యవహారికం అని అనుకోవచ్చు అంటే మీడియా అంటే ఈ ఛానల్స్ తప్పు ఉన్నప్పుడు బాగుండేది సొసైటీలో కూడా స్టైల్స్ వచ్చాయి
అంటే వాస్తవంగా ఒక ఇద్దరు లవర్స్ మధ్యలో జరిగినటువంటి జస్టిస్ లాంగ్వేజ్ అడాప్ట్ చేశాను కొనాల్ వాళ్ళిద్దరూ కలుస్తాను అనమాట ఎవరిబడి లైక్ దట్ అంటే న్యాచురాలిటీ అంటే మనకు అది బాగుందనిపించింది పెట్టాను డైలాగ్స్ ఇప్పుడు అంతా ఈజీ రిమోట్ కంట్రోల్ అయిపోయింది పంచేంద్రియాలు కూడా మన కంట్రోల్ అయిపోయి రిమోట్కి వెళ్ళిపోయినాయి ఇది బాగుంటుంది దానికి లాగేస్తుంది అంతే ఈజీ అశ్వత్ గారు మీరు సుదీర్ఘమైన పోలీస్ శాఖలోని ఒత్తిళ్ళు తట్టుకుంటూ పూర్తి చేసిన తర్వాత ఈ సాహిత్య రంగంలో మీరు సేదతీరుతున్నారని చెప్పి రాయచ్చు అది ప్రొఫెషన్ కూడా లాయర్ కూడా చేస్తున్నారు లాయర్ కూడా చేస్తున్నారు అంతకుముందు చేసిన తప్పులు ఉంటే ఆ తప్పు సరిదిద్దుకుంటాను అనమాట యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా ఎక్కువ తప్పులు చేస్తుంటాయి కేసెస్లో అప్పుడు మనం జస్టిస్ ఇప్పుడు ఇంజస్టిస్ని కనబడుతుంటాం ఫైట్ చేస్తాం యాక్చువల్గా ఈ ప్రొఫెషన్ తీసుకుంది కూడా కారణం అదే అండి బాగుంది సార్ ఇంజస్టిస్ జరిగిన కేసెస్లో టేక్ అప్ అండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాం నేను పెట్టుబడి పెట్టి వాళ్ళ పాపం అవసరం అయితే వాళ్ళకి రిక్షా ఆటోకి వచ్చి ఇచ్చి నేనే పని చేస్తాను ఎందుకంటే జస్టిస్ జరగాలి అవునండి లాస్ట్ మ్యాన్ కూడా జస్టిస్ జరిగినప్పుడు వేరే అన్నాను వేస్ట్ దట్ ఈస్ మై కాన్సెప్ట్ సార్ కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి వచ్చి సాహిత్య రంగంలో ఉంటూ అన్ని రంగాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ఈరోజున మన స్టూడియోకి వచ్చి ఆయన ఆత్మావిష్కరణ చేసిన విధానం కూడా అద్భుతంగా ఉంది హర్షవర్ధన్ గారికి మరోసారి ధన్యవాదాలు చెప్తున్నామండి ధన్యవాదాలు హర్షవర్ధన్ గారు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్